నైట్రోజను నైట్రోజన్ ముఖ్యంగా నైట్రేటు నైట్రైటు అమోనియం అయాన రూపం లోపల శోషిస్తుంది ఇది ముఖ్యంగా విభాజకణజాలాలు దెన్ నెక్స్ట్ జీవక్రియలు జరిపే కణాల లోపల ప్రోటీన్లు కేంద్రకామ్లాలు ఎంజైమ్లు విటమిన్లు మరియు హార్మోన్లలో ముఖ్య అనుఘటకంగా ఉంటుంది ఇది నైట్రోజన్ యొక్క నిర్మాణం ఇది మృతికలో నుండి జనరల్గా మృతికలో నుండి నైట్రేటు నైట్రైటు అమోనియం రూపంలో మాత్రమే శోషించగలుగుతుంది ద నెక్స్ట్ సెకండ్ వన్ ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ అనేటటువంటిది H2PO4 HPO4-2 ఫాస్ఫేట్ అయానుల రూపంలో గ్రహించబడుతుంది అంటే ఇది ముఖ్యంగా కణత్వచాలను ఏర్పరచడంలోనూ లేదా కణత్వచాల నిర్మాణంలోనూ ప్రోటీన్లలో కేంద్రకామ్లాలు న్యూక్లియోటైడ్లు అన్ని ఫాస్ఫోరిలేషన్ చర్యలకు ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి నిర్మాణమే ఫాస్ఫరస్ ఫాస్ఫోరిలేషన్ చర్యలు అంటే ఇనార్గానిక్ ఫాస్ఫేట్ తొలగించబడుతుందని చెప్తాం చూడండి అలాంటి అన్ని రకాల ఫాస్ఫోరిలేషన్ చర్యలకు ఉపయోగపడుతుంది అన్ని న్యూక్లియోటైడ్స్ లోపల కనపడుతుంది కేంద్రకామ్లాలలో కూడా కనిపించేటటువంటి నిర్మాణమే ఫాస్ఫరస్ దాని నెక్స్ట్ వచ్చేసి పొటాషియం పొటాషియం అనేటటువంటిది పొటాషియం అయాన్ల రూపంలో మృతికలో నుండి గ్రహిస్తాయి ఇది ముఖ్యంగా విభాజక కణజాలాలు ఏర్పరచడంలోను కూరకాలు పత్రాలు వేరు కొనల లోపల ఎక్కువగా ఉంటుంది విభాజక కణజాలు ఏర్పరచడంలోను కూరకాలు పత్రాలు వేరు కొనలు ఏర్పరచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది ద నెక్స్ట్ ఎక్కువగా కణాల లోపల ఆనాయన్లు కాటాయన్లు యొక్క సమతుల్యత ముఖ్యంగా పత్రాల లోపల ఉంటుంది పత్రాలంటే పత్ర రంధ్రాలు తెరుచుకోవడము మూసుకోవడం అనేటటువంటి ప్రక్రియ లోపల ఆనాయన్లు క్లేప్లేస్ అయాన్లు సిఎల్-మైనస్ అయాన్లు వెలుపలికి హెచ్ప్లేస్ అయాన్లు వెలుపలికి లోపలికి వస్తుంది చూడండి రక్ష కణాల నుండి అనుబంధ కణాల్లోకి విసరణ చెందేటటువంటి ప్రక్రియ లోపల పత్ర రంధ్రాలు తెరుచుకోవడం మరియు మూసుకోవడానికి ఉపయోగపడటమే కాకుండా ప్రోటీన్ల సమతుల్యం ప్రోటీన్లను సంశ్లేషణ చేయడంలోను ఎంజైమ్లను ఉత్తేజపరచడంలోను కణాలు స్ఫీత స్థితిని నిర్ణయించడంలోను ముఖ్య పాత్ర వహిస్తాయి ఇది పొటాషియంకు సంబంధించింది ద నెక్స్ట్ కాల్షియం కాల్షియం అనేటటువంటిది కాల్షియం అయానుల రూపంలో ముఖ్యంగా గ్రహిస్తాయి ఈ కాల్షియం అయాన రూపంలో మృతికలో నుండి గ్రహించేటటువంటి ఈ అయానులు విభాజక కణజాలంలో విభేదనం చెందేటటువంటి కణజాలాలకు ముఖ్యంగా అవసరమైనటువంటి పదార్థంగా చెప్పుకోవచ్చు ద నెక్స్ట్ కణ విభజన లోపల కణ త్వచాల సంశ్లేషణ కణాలు విభజన చెందేటప్పుడు కణాల యొక్క త్వచాలు ఏర్పరుస్తాయి కదా ఆ త్వచాలు ఏర్పరచడానికి మధ్యలో కణ విభజన చెందేటప్పుడు ముఖ్యంగా సమవిభజన లోపల మధ్య పటలిక ఏర్పరచడంలో కాల్షియం పెక్టేట్ అనేటటువంటిది ముఖ్య పాత్ర వహిస్తుంది అంటే కాల్షియం పెక్టేట్ రూపం లోపల అవసరమవుతుందన్నమాట అదేవిధంగా సమవిభజన సమయంలో మనకు మధ్య భాగంలోకి కండెపోగులు ఏర్పరచడం అనేటటువంటి జరుగుతుంది అందుకని కండెపోగులు ఏర్పడంలోనూ దెన్ నెక్స్ట్ వృద్ధ పత్రాలు అంటే బాగా ముదిరినటువంటి పత్రాల లోపల ఎక్కువగా కనిపించడం జరుగుతుంది ఎంజైమ్లను ఉత్తేజపరచడం జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియ లోపల నీటి కాంతి జల విచ్ఛేదనము లేదా హిల్ చర్య జరిగేటటువంటి ప్రక్రియలో కూడా కాల్షియం అనేటటువంటిది ఆవశ్యకతను కలిగి ఉంటుంది ద నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం మెగ్నీషియం అనేటటువంటిది మెగ్నీషియం అయానుల రూపంలో Mg+2 అయానుల రూపంలో గ్రహించబడుతుంది Mg+2 అయాన రూపంలో ఈ మెగ్నీషియం అనేటటువంటిది పత్రహరిత నిర్మాణంలో ఈ యొక్క ఏది పత్రహరిత నిర్మాణం లోపల మధ్యస్థంగా 2-3-4 ఫిరోల్ వలయాలకు మధ్యస్థంలో అంటే పత్రహరిత నిర్మాణానికి మెగ్నీషియం అయినటువంటి ముఖ్య పాత్ర వహిస్తుంది దాంతోపాటుగా డిఎన్ఏ ఆర్ఎన్ఏ యొక్క సంశ్లేషణ చేయడం లోపల ఎంజైమ్లను అంటే కిరణజన్య సంయోగక్రియ లోపల అనేక రకాల ఎంజైమ్లను ఉత్తేజపరచడంలో కూడా సహకరిస్తుంది ద నెక్స్ట్ రైబోజోములు నిర్మించేటప్పుడు రైబోజోములు ఎంఆర్ఎన్ఏ ఆర్ఆర్ఎన్ఏ లోపల 30S రైబోజోములు 50S రైబోజోమ్స్ ఉంటాయి కదా ఆ రైబోజోముల లోపల కూడా ఈ మెగ్నీషియం అయాన్లు అనేటటువంటిది పాత్రను వహించడము జరుగుతుంది చివరగా సూస్థూల మూలకాల లోపల చివరగా సల్ఫర్ అనేటటువంటిది సల్ఫేట్ అయానుల రూపంలో గ్రహిస్తుంది సల్ఫేట్ అయానుల రూపం లోపల గ్రహిస్తుంది జనరల్గా కొన్ని రకాల అమైనో ఆమ్లాల లోపల కొన్ని రకాల అమైనో ఆమ్లాల లోపల అంటే సిస్టైను మిథియోనైన్ లాంటి అమైనో ఆమ్లాల లోపల ఉంటుంది దెన్ నెక్స్ట్ ఇది సహ ఎంజైమ్గా కూడా పనిచేస్తుంది విటమిన్లు ఏర్పరచడంలో
ఫెరిడాక్సిన్ లో ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. ఈ విటమిన్లు ఏర్పరచడంలో కావచ్చు, ఫెరిడాక్సిన్ ఏర్పరచడంలో ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. ఇది ఏర్పరిచేటటువంటి డైసల్ఫైడ్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, డైసల్ఫైడ్ బ్రిడ్జ్లు ప్రోటీన్ నిర్మాణాత్మక స్థిరత్వానికి సహాయపడుతుంది. ప్రోటీను నిర్మాణాత్మక స్థిరత్వానికి ముఖ్యంగా తోడ్పడేటటువంటి నిర్మాణము సల్ఫర్ అని చెప్పుకోవచ్చు. ఇవి స్థూల పోషకాలకు సంబంధించినటువంటి వివరణ.